హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏటా చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి పర్వదినాన్ని జరుపుకుంటారు చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించారని అందుకే ఆ రోజున హనుమాన్ జయంతి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని కర్నూలులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయ అర్చకులు మల్లికార్జున తెలిపారు హనుమంతుడి యొక్క పుట్టుక ఎలా వచ్చింది అంటే దక్షయజ్ఞం జరిగేటువంటి సమయంలో శివుడికి ఆ దక్షుడు లేక పంపి లేకుంటాడు ఆ కారణంగా పార్వతీదేవి తన తండ్రి చేస్తున్నటువంటి ఈ దక్ష యజ్ఞం ఏదైతే ఉంటుందో అది నివృత్తిగా నువ్వు చేసినా కూడా దాని యొక్క ఫలితము రాదని చెప్పి తండ్రికి వారిస్తుంది కానీ దక్షుడు తన యొక్క అహంకారం కొద్దీ నేను ఏ పా పరమశివుణ్ణి పిలవను అని చెప్పేసి పార్వతీదేవితో గట్టిగా వాదిస్తాడు ఈ యొక్క అవమానాన్ని భరించలేకుండా ఉన్నానని చెప్పేసి దక్షుడు చేసేటువంటి దక్షయాగం ఏదైతే ఉంటుందో ఆ యజ్ఞగుండంలో నిలబడి తన యొక్క ఆత్మ ఆత్మార్పణ ఉంటుంది ఎప్పుడైతే తన సతి అగ్నికి ఆహుతయి ఉంటుందో ఆ సమయంలో కోపోద్రుకుడై ఆ దక్షయజ్ఞం జరిగేటువంటి స్థానానికి వచ్చింటాడు అక్కడ తన యొక్క సతిని చూసి ఈమె ఆ శరీరాన్ని అంటే ఆత్మను తన చే భుజాన్న వేసుకొని శివతాండవం చేస్తుంటాడు ఆ శివతాండవం చేసేటువంటి సమయంలో భూమండలం అంతా కూడా అతలాకుతలం అవుతుంటుంది ఆ సమయంలో అందరూ కూడా ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటారు ఏమని స్వామి ఆ శివతాండవాన్ని ఆపేటువంటి సాహసం మేము చేయలేకపోతున్నాము కాబట్టి మీరే వచ్చి ఈ యొక్క తాండవాన్ని ఆపండి అని చెప్పేసి అందరు దేవతలందరూ కూడా వేడుకుంటారు హిందూ పురాణ గాథల ప్రకారం పుంజికస్తల అనే పెరుగుల అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించిందట ఆ తర్వాత ఆమె కేసరి అనే వానర వీరుడిని వివాహం చేసుకుంది ఆ తర్వాత ఆ దంపతులు సంతానం కోసం మహాశివుడిని ఆరాధించడం మొదలుపెట్టారట వారి భక్తికి వాయుదేవుడు ప్రత్యక్షమై శివుని తేజమును పండు రూపంలో అంజనకు అందించారని గాథ ఆ పండును తిన్న అంజనికి ఆంజనేయుడు జన్మించారట అందుకే ఆంజనేయ స్వామిని కేసరి నందనుడి లేదా వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసుతుడని కూడా అంటారు అలాగే పిలుస్తుంటారు కావున చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు ఆ పరమశివుడు దక్షిణాముఖముగా కూర్చున్నటువంటి సమయంలోనూ ప్రశాంతంగా కూర్చున్నటువంటి సమయానికి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు దక్షిణముఖంగా కూర్చున్నాడు కాబట్టి ఈయన దక్షిణామూర్తిగా అవతరించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా విన్నవించుకుంటారు తర్వాత విష్ణుదే విష్ణుమూర్తి ఆ శివుడి దగ్గర కూర్చున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఈ విధంగా సంభాషణ జరుగుతుంది నువ్వు నాకు నన్ను నా భార్యను నాకు దూరంగా చేసావు కాబట్టి నువ్వు కూడా నీ భార్యాన్ని వదిలిపెట్ట వదిలిపెట్టి నువ్వు కూడా అనేక బాధలు పడాలని చెప్పేసి శివుడు శపిస్తాడు విష్ణుమూర్తిని ఆ శాప విమోచనాన్ని కూడా నేనే నివారిస్తానని చెప్పేసి చెప్తాడు నేను మీ ఇద్దరిని కలపడానికి హనుమంతుని రూపంగా అవతరిస్తానని చెప్పి శివుడు వాళ్ళకు తిరిగి శాప విమోచనానికి కూడా చెప్పింటాడు కాబట్టి వాళ్ళ ఇద్దరిని అప్పుడు తర్వాత సీతారాముల యొక్క దూరాన్ని కలపడానికి హనుమంతుడు అంటే శివస్వరూపం హనుమంతుడుగా వెలయించాడు కావున చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు ఆ రోజున ఆంజనేయ స్వామిని అత్యంత శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో భయాలు తొలగి ధైర్యశాలిగా జీవిస్తామని అంతేకాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందడుగు వేసి విజయం సాధిస్తామని ప్రధాన అర్చకులు మల్లికార్జున స్వామి తెలిపారు స్వామివారికి ముఖ్యంగా సింధూరంతో ఎందుకు చేస్తారంటే వాళ్ళు చేసేటువంటి ఏ కార్యాలలోనైనా కూడా ఆటంకాలు ఉండి దగ్గర మనకు స్వామివారి యొక్క అనుగ్రహం చే కలిగి ఆ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుతుంది సింధూరంతో చేసేటువంటి సమయంలో ఆ ఆంజనేయ స్వామితో పాటు శ్రీరాముణ్ణి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఆ యొక్క కార్యాలు దిగ్విజయంగా జరుగుతాయని చెప్పేసి శాస్త్రంలో కూడా ఉంది